డే స్టూడెంట్స్ ఇప్పుడు మనకి గ్రూప్ 1 ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్ చాలామంది యాస్పిరెంట్స్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. ఈ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం ఎలాగా అని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఇండివిజువల్గా కొంతమందికి ఎలా మేనేజ్ చేసుకోలేదు కొంత చెప్పినప్పటికీ ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి దీన్ని యూట్యూబ్ ద్వారా మీ అందరి దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో మనం స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి ఏ విధంగా చేయాలి, ముఖ్యంగా అవసరమైనది హెల్త్ మేనేజ్మెంట్. సో హెల్త్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? మనకి బాడీకి బ్రెయిన్ ఎక్కువగా ఆక్సిజన్, మన బాడీలో తీసుకున్న పార్ట్స్ ఏ పార్ట్ ఎక్కువ తీసుకుంటుంది అంటే బ్రెయిన్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో మనకు ఆటోమేటిక్గా హెడ్ఏక్ రావటము, స్ట్రెస్ ఫీల్ అవ్వటము ఇటువంటివి జరుగుతాయి. కనుక ఆక్సిజన్ బ్రెయిన్కి ఎక్కువగా పంపించాలంటే ఏం చేయాలి? దీనికి మనం జనరల్గా బ్రీతింగ్ ఎలా చేస్తుంటామంటే ఇన్వాలంటరీ బ్రీతింగ్ మంది హ్యూమన్ బీయింగ్ది. ఇన్వాలంటరీ బ్రీతింగ్ అంటే అనుకోకుండా మామూలుగా పీలుస్తూ ఉంటాం. అలా కాకుండా దాన్ని వాలంటరీ బ్రీతింగ్ లాగా మనం కానీ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ ఇంటేక్ బ్రెయిన్కి ఎక్కువ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. కనుక వాలంటరీ బ్రీతింగ్ చేసుకుంటూ మనం దాన్ని స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. రెండో పాయింట్ వాటర్. ఎప్పుడైతే మన బాడీలో వాటర్ లెవెల్ తగ్గుతుందో డెఫినెట్గా హెడ్ఏక్ రావటము లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుగా ఉండటమో జరుగుతూ ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే ఒక పని కంటిన్యూగా చేస్తున్నప్పుడు ఏ పని అయినప్పటికీ ఫ్యాటిగ్ డెవలప్ అవుతుంది. అది రీడింగ్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో టు రెడ్యూస్ ఫ్యాటిగ్ మినిమం రిక్వైర్డ్ వాటర్ లెవెల్ ఇన్ బాడీ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడు మనం ఏం చేయాలంటే పీరియాడికల్గా మన బాడీకి కావాల్సిన వాటర్ని మనం తీసుకుంటూ ఉండటం అనేది రెండో పాయింట్. సో మూడోది రెస్ట్, సఫిషియంట్ రెస్ట్. ఆ రెస్ట్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఏ టైంలో చదవాలి అంటే బ్రెయిన్ ఫ్రెష్గా ఉన్నప్పుడు రీడింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి చేయండి. కొంచెం మనం స్ట్రెయిన్ అవుతున్నాము అనుకున్నప్పుడు రైటింగు లేకపోతే అప్పుడు మన రివిజన్ ఇటువంటి ప్రాక్టీస్ చేసుకోండి. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, హౌ టు ఇంప్రూవ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. మనకి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాము అనే సిస్టంలో మనం చూసినట్లయితే ఇఫ్ ఏ పర్సన్ కెన్ డూ ఏ వర్క్ ఎనీ అదర్ పర్సన్ కెన్ డూ ఇట్, అది మనకి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో చెప్తారు. కనుక ఒక మనిషికి ఇది సాధ్యమైంది అంటే ఎవరిబడి చేయగలరు. ఒకరి గ్రూప్ వన్లో స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఎవరిబడికి పాజిబిలిటీ ఉంది, కనుక మనం చేయగలము అనే కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోండి. రెండోది నాకు తెలిసిన ఒక ఐఏఎస్ వాళ్ళ అబ్బాయి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రాసాడు, సక్సెస్ అయ్యాడు. మెయిన్స్కి వెళ్ళేటప్పుడు ఒక డౌట్ వచ్చింది, వాళ్ళ నాన్న అడిగాడు, నాన్నగారు 500,000 మంది రాస్తున్నారు, 500,000 మందిలో 800 సీట్లు ఉన్నాయి, 800లో నాకు ఎలా వచ్చింది అనే భయంతో వాళ్ళ నాన్న అడగటం జరిగింది. సో అతను ఐఏఎస్ ఆఫీసరు, అంత అప్పుడు టాపర్గా వచ్చాడు కాబట్టి అతను అన్న మాట ఏంటంటే 800 పోస్టులు ఉన్నాయి, నీకు కావాల్సింది ఒక పోస్టే, రిమైనింగ్ 799 వేరే వాళ్ళకి, నీ పోస్ట్ ఒకటే, 800లో 1 కాబట్టి నీది నువ్వు చూసుకో. ఆ విధంగా కాన్ఫిడెన్స్ లెవెల్ని బిల్డప్ చేశాడు, ఆ అబ్బాయి సక్సెస్ అయ్యాడు. కనుక నాకు కావాల్సింది ఒకటి అంతేగాని 800కి 5,000 మంది 5,00,000 మంది 6,00,000 మంది పోటీ పడుతున్నారు అనేది మనకు అనవసరం. నాకు కావాల్సిన సీట్ నాకు కావాలి, దట్స్ ఆల్. సో ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ కెపాసిటీ, యూ హ్యావ్ టు ఐడెంటిఫై బ్రెయిన్ కెపాసిటీ. ఎలాగంటే ఐన్స్టీన్, ఇప్పటివరకు ప్రపంచంలో తెలివి గల వాళ్ళలో నంబర్ 1గా చెప్పబడే ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ని ఆయన చనిపోయిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో టెస్ట్ చేస్తే 15% బ్రెయిన్ వాడాడని తెలిసింది. కనుక మనలాంటి వాళ్ళము ఒక 8% 5% కూడా వాడాం. కనుక బ్రెయిన్కి అంత కెపాసిటీ ఉందని మీరు తెలుసుకుంటే, బ్రెయిన్ ట్యూన్ చేసుకుంటే, ఆ బ్రెయిన్ ఎంత పనేం చేయగలదని గారు మీరు తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోద్ది. కనుక ఆ ట్యూన్ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవటం అనేది ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ఈ రెండు పాయింట్లు కానీ మీరు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్తే స్ట్రెస్ అనేది ఏ మనిషికి కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే రీడింగ్ ఎంత చేస్తారో 10 times రీడింగ్ చేసేదానికన్నా రైటింగ్ ఒకసారి చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఎగ్జామ్ నంబర్ ఆఫ్ టైమ్స్ రాయడానికి ట్రై చేయండి, అప్పుడు సక్సెస్ అనేది దానంతటికి అదే మీ అంట వస్తుంది. కనుక ఇటువంటి దాంట్లో ఎటువంటి భయపడాల్సిన పని లేదు, సక్సెస్ ఫాలోస్ యూ, దట్స్ ఆల్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.